రెండు రాష్ట్రాల్లో 40 కార్పొరేట్ స్కూల్స్, 50,000 మంది విద్యార్థులు, 5,000 మంది సిబ్బంది. ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుండి ఎలా కుప్పకూలింది? సాధారణ టీచర్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి 15 ఏళ్లలో 550 కోట్లకు పైగా ఆస్తులు ఎలా సంపాదించగలిగాడు? ఎప్పుడు టాప్ 10లో 5 ర్యాంకులు ఉండే కేశవరెడ్డి విద్యాసంస్థలు ఎక్కడ దెబ్బతిన్నాయి? విద్యాసంస్థల అధిపతిగా కర్నూలు కేశవరెడ్డి చేయకూడని పనులేం చేశాడు? ఆయన ఆస్తుల్ని జప్తు చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికైనా లక్షల డిపాజిట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? ఆదాయానికి ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేదు. ఎంత వడ్డీకి అప్పులు తీసుకుంటున్నామన్న స్పృహ లేదు. వడ్డీకి తెచ్చిన డబ్బుల్ని ఉత్పాదకత కోసమే వాడాలన్న ప్లానింగ్ అసలే లేదు. వెరసి నిండా మునిగారు విద్యావేత్త కేశవరెడ్డి. ఎక్కడ స్కూల్ పెడితే అక్కడ ఓ పర్మనెంట్ బిల్డింగ్ కట్టేయడం, నిర్మాణం కోసం అప్పులు చేయడం, అది కూడా 6 నుంచి 10 రూపాయల వడ్డీకి తీసుకురావడం వంటి తప్పులు చాలా జరిగాయి. వీటికి తోడు రియల్ ఎస్టేట్ కూడా విద్యాసంస్థల వ్యాపారాన్ని బాగా దెబ్బతీసింది. చేతిలో ఉన్న డబ్బులో బిల్డింగ్స్ కట్టగా మిగిలిన వాటిని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టాడు కేశవరెడ్డి. హైదరాబాద్ చుట్టుపక్కల స్థలాలు కొనుగోలు చేశాడు. ప్రత్యేక సమైక్య ఉద్యమాల కారణంగా 2 చోట్ల రియల్ ఎస్టేట్ లో స్తబ్దత వచ్చి ఎక్కడి పెట్టుబడులు అక్కడే ఇరుక్కుపోయాయి. సరి అయిన ఆర్థిక ప్రణాళిక లేక సంస్థల పతనం మొదలైంది. స్కూల్ బ్రాంచ్ పెట్టిన ప్రతి చోట సొంత భవనాలు నిర్మించే క్రమంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు కేశవరెడ్డి. ఆ అప్పులకు వడ్డీలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేశారు. ఇలా ఒక ప్రొద్దుటూరులోనే సుమారు 100 కోట్ల రూపాయలు అప్పు తేలింది. ఇక కర్నూలు, నంద్యాల సంగతి సరే సరి, అప్పిచ్చిన వారిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కర్ణాటకలోని మైనింగ్ వ్యాపారులు, సినీ ఫైనాన్షియర్లు ఉన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీ ఇవ్వడంతో అడిగి మరీ అప్పులిచ్చారు చాలా మంది. ఇందులో 100కి 6 రూపాయల వడ్డీలు ఎక్కువగా ఉన్నాయి. 10 కోట్ల రూపాయలు అప్పిస్తే అందులో 2.5 కోట్ల రూపాయలు ముందే మినహాయించుకోవడం ఓ పద్ధతి కాగా, తీసుకున్న మొత్తానికి 2 ఏళ్లలో రెట్టింపు చెల్లించడం మరో పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో భారీగా అప్పులు చేశారు కేశవరెడ్డి. 15 ఏళ్ల పాటు ఈ విధంగా అప్పులకు వడ్డీలు సక్రమంగా చెల్లించాడు. ఆర్థికంగా దెబ్బతిన్నాక 2 ఏళ్ల నుంచి వడ్డీలు కట్టడం ఆపేశాడు. దీంతో నంద్యాలలో పంచాయతీ పెట్టి కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారు ఫైనాన్షియర్స్. అప్పులతో పాటు ఆర్థిక వనరుల సమీకరణ కోసం మరో స్కీమ్ కూడా తెరలేపారు కేశవరెడ్డి. తన దగ్గర 1వ తరగతి చదివే విద్యార్థి స్కూల్లో చేరేటప్పుడు 150,000 రూపాయలు చెల్లిస్తే 10వ తరగతి వరకు ఉచితంగా చదువు చెబుతామని, 10th పూర్తయ్యాక ఆ 150,000 రూపాయలను యథాతథంగా తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించాడు. అలా 11,000 మంది విద్యార్థుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక సంక్షోభం తర్వాత నిరుడు జూన్ నుంచి డిపాజిట్ల చెల్లింపు కూడా ఆగిపోయింది. దీంతో తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో అన్న ఆందోళనలో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కొంతమంది స్కూల్స్ దగ్గర ధర్నాలు చేశారు. కేశవరెడ్డికి సుమారు 550 కోట్ల రూపాయలు అప్పుందని చెబుతున్నారు. బళ్ళారిలోని మైనింగ్ వ్యాపారులు, నంద్యాలలోని కొందరు పెద్దలు విద్యాసంస్థలోని కొన్ని భవనాలను తమ పేర రాయించుకున్నారు. మరికొన్ని బ్యాంకులు తాకట్లో ఉన్నాయి. అప్పులకు సరిపడా ఆస్తులున్నాయని, తనకు 7 ఏళ్ల పాటు సమయం ఇస్తే వాటిని తిరిగి చెల్లిస్తానని గత సెప్టెంబర్లో అరెస్టు సమయంలో చెప్పాడు కేశవరెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులకు అన్యాయం చేయనని కూడా అన్నారు. తనకు వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు బాగుపడ్డారని, 15 ఏళ్ల పాటు అసలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లించారన్నారు ఆయన. అప్పులు చెల్లించలేకుంటే తన ఆస్తులను ప్రభుత్వమే అటాక్ చేసుకోవచ్చన్నారు. అయితే వాళ్లు వీళ్లు రాయించుకోగా ఇక మిగిలినవి క్లియర్గా ఉన్నవి ఎన్నన్నదే అసలు క్వశ్చన్. కేశవరెడ్డి చెప్పినట్లుగానే టైటిల్స్ క్లియర్గా ఉన్న ఆయన ఆస్తుల జప్తు కార్యక్రమం మొదలైంది. 2 రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులకు విలువ కట్టి వాటిని స్వాధీనం చేసుకుంటోంది ఏపీ సర్కార్. మొత్తం 105 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను నిన్న జప్తు చేసింది. వీటిలో ఏపీలో 80 కోట్లు, తెలంగాణలో 25 కోట్ల విలువైనవి ఉన్నాయి. మిగతా వాటిని స్వాధీనం కోసం పరిశీలన జరుగుతోంది. అయితే ఈ చర్యలతో లక్షలు డిపాజిట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న తేలాల్సి ఉంది.
ఒక తెలుగు పత్రికలో విలేకరిగా జీవితం ప్రారంభించిన కేశవరెడ్డి తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించి క్రమంగా నంద్యాలలో స్కూలు ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో 15 ఏళ్ల క్రితం నంద్యాల సమీపంలోని విశాలమైన ప్రాంగణంలో కార్పొరేట్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేశారు. 2003లో స్కూల్ కు 23 జిల్లాల ఏపీలో 10th ఫస్ట్ ర్యాంక్ రావడంతో పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి విస్తరణ కార్యక్రమం దూకుడుగా జరిగింది. కర్నూలులో 3 క్యాంపస్లతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం, విశాఖ, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఇలా 40 చోట్ల స్కూల్స్ ప్రారంభించారు. 10 ఏళ్ల పాటు కేశవరెడ్డి విద్యాసంస్థలు 10th లో టాప్ 10 ర్యాంకుల్లో కనీసం 5 సాధించాయి. చివరికి ఆర్థిక క్రమశిక్షణ లేక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది.